వరంగల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఊరిగల్లు మహిళామణులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. పద్మాక్షిగుండం ఉరుసు రంగులి మైదానం చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరస్పాండెంట్ తిరుపతి చేరుతున్నారు. తిరుపతి, ప్రస్తుతం మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు? సద్దుల బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని పద్మాక్షి టెంపుల్ దగ్గర బతుకమ్మ సంబరాలు జరిగేటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువుడెద్దంగానటువంటి బతుకమ్మ పండుగ 8 రోజుల నుంచి ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైనటువంటి పండుగ ఈరోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాసేపటి క్రితం నుంచే సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కూడా పద్మాక్షి టెంపుల్ దగ్గర కావచ్చు, చిన్నవడ్డపల్లి చెరువు దగ్గర కావచ్చు, ఉరుసు రంగలీల మైదానం దగ్గర కూడా సద్దుల బతుకమ్మకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కొనసాగించి మహిళామణులకు కూడా ఎవరు ఇబ్బందులు తలెత్తకుండా మహిళామణులందరూ కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను జరుపుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం, చూడముచ్చటగా ముస్తాబైనటువంటి మహిళామణులంతా కూడా పద్మాక్షి టెంపుల్ దగ్గరికి ఇక్కడికి చేరుకొని బతుకమ్మలతో కూడా ఆటపాటలతో సందడి వాతావరణం కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వరంగల్ నగర వ్యాప్తంగా కూడా ఉరుసు లంగలీల మైదానం కావచ్చు, ఇటు చిన్నవడ్డపల్లి చెరువు ప్రాంతం కావచ్చు, మిగతా ఆ చోట్లన్నీ కూడా మొత్తం బతుకమ్మ సంబరాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యంలోనే బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరిపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొంతమంది నాకు అందుబాటులో మహిళమ్మలు వాళ్ళు మాట్లాడారు. ఎట్లా ఉందమ్మా బతుకమ్మ సంబరాలు, ఎట్లా జరుపుకుంటున్నారు, ఏం చెప్తారు? చాలా బాగుంది. ఇక్కడ మేము ప్రతి ఇయర్ వస్తాం, ఇలానే అరేంజ్ చేస్తారు అండ్ వీల్ ఎంజాయ్ హియర్. ఆటపాటలు కావచ్చు, బతుకమ్మ చిన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా జరుపుకునే సంబరాలు అంటే? చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. పూలని పేర్చి ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడడం చాలా ఆనందంగా ఉంది. మహిళామణులంతా కూడా వరంగల్ నగర వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకునే పరిస్థితి కనబడుతుంది. అమ్మ, ఎట్లా ఉంది ఇక్కడ, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? బతుకమ్మ 9 రోజుల పాటు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేశారు? చాలా బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగున్నాయి ఏర్పాట్లు. చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి ఇలాగే అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం మేము. అందరూ ఆడవారికి ఇట్లా ప్రిఫరెన్స్ ఇవ్వడం చాలా నచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇలానే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా డెవలపింగ్ ఇంకా జరగాలని కోరుకుంటున్నామండి. మహిళా ఏమల అభిప్రాయం అయితే, వరంగల్ నగర వ్యాప్తమైనటువంటి బతుకమ్మ జరిగేటువంటి ప్రాంతాలంతా కూడా మహిళామణుల ఆటపాటలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రజెంట్ మనప్పుడు విజువల్లో చూసినటువంటి హనుమకొండ నగరంలోని పద్మాక్షి టెంపుల్ దగ్గర బతుకమ్మ వేడుకలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసిన మహిళామణులంతా కూడా సందడి వాతావరణంతో ఆటపాటలతో జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. పద్మాక్షి టెంపుల్ దగ్గర ఇలా బతుకమ్మలను పేర్చి ఒక దగ్గర బతుకమ్మలు ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఆటపాటలతో కూడా మహిళామణులంతా కూడా డ్యాన్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 9 రోజుల పాటు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాల పూలను తీసుకొచ్చి పూలనంతా కూడా గోపురంలా పేర్చి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నటువంటి మహిళామణులంతా కూడా సామూహిక సంబరాలను జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళంతా అందరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా బతుకమ్మ ఆట పాటలతో కూడా సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. కొంత వరంగల్ నగర వ్యాప్తంగా కూడా కాసేపటి క్రితమే వర్షం కురిసినప్పటికి కూడా ఎటువంటి ఆటంకం కావచ్చు, ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం, చిన్న పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళంతా కూడా ఎవరు అనేటువంటి తేడా లేకుండా బతుకమ్మ సంబరాలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నాతో పాటు కొంతమంది మహిళామణులారు ఎట్లా ఈ బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు? అమ్మ, ఎట్లా ఉంది బతుకమ్మ సంబరాలు, ఎట్లా జరుపుకుంటున్నారు, ఎట్లా ఏం చెప్తారు? బతుకమ్మ పండుగ అంటేనే చెప్పొచ్చు మన తెలంగాణ జాతర, అతిపెద్ద జాతర, పూల పండుగ అని చెప్పొచ్చు. ప్రకృతిని కోసేటువంటి అన్ని రకాల పూలు, మనం ప్రకృతిని ఎక్కువగా పూజించాం కానీ ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని పూలు, వర్షాకాలం అనగానే చెట్లన్నీ చక్కగా చిగురించుంటాయి, అన్ని రకాల పూలు కూడా ఈ సీజన్లో అవైలబుల్ ఉంటాయి మనకి. వీటన్నింటిని కొలుచుకునేటువంటి ఆడవాళ్ళ జాతర అని చెప్పొచ్చు. కొన్ని ఏండ్ల నుంచి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నాడు పండుగ. ఇది మన తరతరాల నుంచి వస్తున్నది. మన పిల్లలకు కూడా బతుకమ్మ పండుగ గురించి తెలియజేస్తున్నాము. పిల్లలందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోమంటే వేసుకోరు, కానీ బతుకమ్మ పండుగ అనగానే ట్రెడిషనల్గా రెడీ కావడానికి చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళందరూ కూడా తమ
అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఇది ఒక పెద్ద సాక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ వస్తుందా, ఎప్పుడు మనం అమ్మ వాళ్ళ ఇంటికి పోదామా, తోబుట్టువులు అందరితో కలిసి మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు మా చిన్ననాటి స్నేహితులు కూడా. ఎందుకంటే మనం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుతాము, కానీ అత్తగారింటికి వేరే వేరే ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. కానీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చి పండుగ జరుపుకున్నప్పుడు చిన్ననాటి స్నేహితులు కలుస్తారు, మన పక్కన బంధువులు వాళ్ళందరూ కూడా కలుస్తారు, ఆడపిల్లలందరూ కలిపేటువంటి అతిపెద్ద జాతర అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆడపిల్లలు అనకుండా బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఎన్ని రకాలు అంటే ఎన్ని రకాల పూలు ఉన్నాయో అన్ని రకాల శారీస్ వేర్ చేసినటువంటి ఆడవాళ్ళు, అందమైన అమ్మాయిలు, యువతులు కనిపిస్తూ ఉంటారు. చాలా అందంగా అంటే ఇప్పటి వరకు మన వరుణ దేవునికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే ఈవినింగ్ చాలా భయపెట్టించింది, వర్షం ఎడబడుతుందో అనుకునేది. కానీ ఆడపిల్లలకు దేవుడు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎంజాయ్ చేయండి ఈ టైం అని చెప్పేసి ఇచ్చినందుకు దేవుడికి కూడా థ్యాంక్స్. వరంగల్ ఆడపడుచు నగరం అయితే మనం విజువల్లో చూస్తున్నాం, మహిళలు కావచ్చు యువత అంతా కూడా సంబరంగా బతుకమ్మ ఆట పాటలతో నృత్యాలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.